సూపర్ స్టార్ మహేష్ బాబుకి భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత 7 గ్యాప్ వచ్చేసింది. మహేష్ సినిమా కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే వంశీ పైడపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు మహర్షి మూవీలో నటిస్తున్నారు. పైగా ఇది మహేష్ కి 25 సినిమా కావడంతో రజతోత్సవ మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక మహేష్ మూవీ అంటేనే రెమ్యునరేషన్, ప్రమోషన్, రిలీజ్ అన్ని భారీగానే ఉంటాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మహేష్ కి మంచి మార్కెట్ ఉంది. అయితే బ్రహ్మోత్సవం, స్పైడర్ మూవీస్ మాత్రం మహేష్ మార్కెట్ రేట్ ని దెబ్బతీశాయి. మళ్ళీ భరత్ అనే నేను స్టాండర్డ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న మహర్షి మూవీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వంశీ పైడపల్లి దర్శకత్వంలో వస్తోంది. అందుకే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ డేట్ కూడా మే 9 అని ఫిక్స్ చేశారు. ఈ మూవీపై పాజిటివ్ టాక్ వస్తున్నందున ఇక మూవీ బిజినెస్ కూడా అదే రేంజ్ లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మహర్షి మూవీని ఓవర్సీస్ లో భారీ రేట్ కి సేల్ చేస్తున్నారట. ఏకంగా 18 కోట్ల ఓవర్సీస్ రైట్స్ పెట్టడంతో బయ్యర్ల కళ్ళు దిమ్మ తిరిగాయట. క్రేజ్ ఉండడం సహజమే, అయినా ఇంత బడ్జెట్ పెట్టడం చాలా కష్టమని బయ్యర్లు అంటున్నారు. బ్లాక్ బస్టర్ అయితే ఇంత మొత్తం వస్తుందని, అయితే పొరపాటున యావరేజ్ టాక్ వస్తే ఇంత పెద్ద మొత్తం రావడం చాలా కష్టమని అంటున్నారట. అందుకే 12-13 కోట్ల మేరకు బేరం పెట్టారని అంటున్నారు. ఇక ఈ సినిమా మీద ఇండస్ట్రీలో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్న మాట మాత్రం వాస్తవమే.